వరద బాధితులకు సహాయం అందించడంలో అధికారులు వైఫల్యం బాధితుల ఆందోళన సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన 9.16 లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ ఇక డీటెయిల్స్ చూస్తే अंदर की समान न्यायम उचितंगा शाश्वत लोक अदालत लो दोरुकुतुंदनी लोक अदालत चेयरमैन जी सुवर्णराजु अन्नारु डीआरडीए मीटिंग हाल्लो एर्पाटु चेसिन प्रजा प्रयोजन सेवल कोरकु अवगाहन सदस्सु कार्यक्रमंलो मुख्य अतिथिगा आयन पाल्गोन्नारु शाश्वत लोक अदालत कोर्ट 10 प्रभुत्व शाखल सेवललो एदैना लोपं उंटे पैन तेलिपिन कोर्टुलो उचितंगा न्यायं पोंदोच्चनि ई संदर्भंगा चेप्पारु ప్రయాణికులు లేదా వస్తువులను రవాణా చేయడానికి రవాణా సేవ అంటే మనకు అందించేటువంటి సేవలో లోపం అనేది ఉండాలి. ఉదాహరణకి మీరు ప్రయాణం చేస్తూ ఉంటారు, ఇక్కడ శ్రీకాకుళం నుంచి విజయవాడకి మీరు రిజర్వేషన్ చేసుకుంటారు, ఎప్పుడో 7:30 గంటలకు చేరుకోవాలి, మీకు 9:10 మీకు ఇంటర్వ్యూలు ఉంటాయి, కానీ ఈ బస్సు వాళ్ళు ఏ కారణం వల్ల కానివ్వండి 11 గంటలకు తీసుకెళ్తారు. అంటే అక్కడ మనకి సేవా లోపం జరిగినది. ఆ సేవలో జరిగినందువల్ల మనం అటెండ్ కావాల్సిన ఇంటర్వ్యూ కానీ లేదా ఏదైనా మనకు అర్జెంట్ ఉన్న పని కానీ అటెండ్ కాలేనందువల్ల మనం నష్టపోతాం. కాబట్టి అట్లా లోపం జరిగినప్పుడు జరిగే నష్టాన్ని భర్తీ చేసుకోవడం కోసం మనం ఈ యొక్క పర్మనెంట్ కార్యదర్శిని ఆశ్రయించవచ్చు. ఇది ఎంతవరకు మనం నష్టం కోరుకోవచ్చు అంటే 1 కోటి రూపాయల వరకు కూడా ఈ పర్మనెంట్ కార్యదర్శిలో మీరు నష్టాన్ని కోరుకుంటే దాని మీద విచారించే పరిధి మాకుందన్నమాట. అలాగే మిగిలిన రెండోది సమాచారాన్ని మనం అందించాల్సిన సమయంలో అందించలేకపోతే సేవలు కాబట్టి ఇలాంటి వాటి మీద కూడా మనం నష్టపరిహారం కోరొచ్చు. మూడోది ఎవరికి నష్టం జరిగితే వారు పోస్ట్ ఆఫీస్ మీద మనం కోరవచ్చు. ఎందుకంటే మనం పోస్టులకి ఆ రిజిస్టర్ పోస్ట్కి 25 రూపాయలు కడతాం, కట్టి మనం అది పంపిస్తాం. అది నెలకు 2 నెలలకు చేరింది అనుకోండి, దానివల్ల నష్టం కదా. కాబట్టి ఆ డిపార్ట్మెంట్ మీద మనం నష్టపరిహారం కోరతాం. వరద బాధితులకు సహాయం అందించడంలో అధికారులు విఫలమయ్యారంటూ బాధితులు ఆందోళనకు దిగారు. తమను పూర్తిగా ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కూనవరంలో తహసీల్దార్ కార్యాలయం ముందు వరద బాధితులు నిరసనకు దిగారు. కూనవరం మండలం గిన్నెల దిబ్బ చాపల బజార్ లో ఉన్న 50 కుటుంబాలకు చాలీ చాలని నిత్యావసర సరుకులు ఇవ్వొద్దంటూ వారు వాటిని తిరిగి అధికారులకు ఇచ్చేసి తమ నిరసనను తెలిపారు. గోదావరి వరదల్లో తమ ఇళ్లు మునిగిపోతే ఒక్క అధికారి కూడా వచ్చి చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా మురిగిన ప్రదేశానికి పిఓ గాని సబ్ కలెక్టర్ గాని కలెక్టర్ గాని ఎంఆర్ఓ గాని ఎండిఓ గాని ఇంతవరకు మా ఈదుల్ని సందర్శించలేదు. దానికి మాకు చాలా బాధగా ఉంది. ఈ కోనారంలో రియల్ గా ఎన్నిళ్ళు మురిగిపోయినాయి, ఎన్నిళ్ళు పట్టలేదు. ఒకటి అనేది వాళ్ళు రాసుకోవాలి, ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ రాసుకోవాలి. అయితే దీనికి మేమేం చేసామంటే మాకు ఇవాళ మాకు ఇచ్చిన ఉల్లిపాయలు బంగాళదుంపలు అరటికాయలు తీసుకొచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఒక వాళ్ళ నిదర్శనం తెలియపరుస్తూ మా ఈదులోకి ఎందుకు రాలేదు, మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు, మేము కొనారం టౌన్లో లేవా, లేకపోతే మేము కొనారం ప్రజలు కాదా, ఇటు వస్తే మేము భాస్కర్ కాలనీ అంటున్నారు, అడిపోతే కూతురు కొట్ట అంటున్నారు, మరి ఈ మధ్యలో ఈ కొనారం ఏమైంది, చేపలేది, జాలారు వీధి, గిన్నెల దెబ్బ, అక్కడికి ఇంతవరకు వచ్చారా, అసలు ఎన్ని నీళ్ళు పెట్టినాయి, ఇప్పుడు ఎంఆర్ఓ కానీ చూపించమనండి, అది రాసుకోవాలి కదా, ఈ నీళ్లు పట్టినాయి, రేపు ఉదయనైనా పంపించాలి కదా, నివేదిక అనేది జగన్మోహన్ రెడ్డి గారికి కానీ కలెక్టర్ గారికి కానీ ఈ నీళ్లు పట్టినాయండి, ఇక్కడ ఈ నీళ్లు పట్టలేదు, నివేదిక పంపించాలంటే రాయాలి కదా. 10 రోజుల తర్వాత వస్తే ఏ ఇల్లు పట్టిందో ఏ ఇల్లు పట్టలేదు ఎవరికైనా తెలుసుదా, శుభ్రం చేసుకోకుండా ఏ వ్యక్తి అయినా ఉంటాడా. దీనికి నిదర్శనంగా మేము ఈ బంగాళదుంపలు ఈ ఉల్లిపాయలు మాకొద్దు, ఇదే ఎంఆర్ఓ డిపార్ట్మెంట్కి ఇచ్చేసి వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇదే విధంగా మాకు R&R ప్యాకేజ్ ఇప్పించేసి ఈ గోదావరి నుంచి ఈ బాధల నుంచి మమ్మల్ని విముక్తి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాధాన్యపడుతున్నాం.
అక్కడంతా అర్ధకలి చదువులు. నిత్యం మధ్యాహ్న భోజనంలో పొరుగులతో కూడిన ఉడికి ఉడకని అన్నం తినలేక నరకయాతన అనుభవిస్తున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఎల్ఎంఏ సాగం ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులు. మధ్యాహ్న భోజన నిర్వాహకులకు స్కూల్ కమిటీ 4 నోటీసులకు పైగా ఇచ్చినప్పటికీ నిర్లక్ష్యం మాత్రం అంతకు 10 రెట్లుగా ఉంది. నిన్న కూడా అదే పరిస్థితి ఉండడంతో ఎంఈఓ మునిరత్నం స్కూల్ హెచ్ఎం మధ్యాహ్న భోజన నిర్వాహకులకు మరో నోటీసు ఇచ్చారు. కానీ రోజు కూడా గడవక ముందే తమని ఎవరేమి చేయలేరంటూ పురుగులతో నిండిన ఉడకని అన్నం విద్యార్థులకు పెట్టడంతో ఆ తిండి మాకు వద్దంటూ చిన్నారులు నిరసనకు దిగారు. వందల మంది చిన్నారులకు నిత్యం నరకం చూపుతున్న మధ్యాహ్న భోజన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఎంఈఓని విద్యార్థులు డిమాండ్ చేయడంతో త్వరలో చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు ఆయన హామీ ఇచ్చారు. అందరూ వీళ్ళ అమ్మోళ్ళు ఫోన్ చేసి చెప్తాము, మీ అమ్మకు ఫోన్ చేసి చెప్తారు. ఈ అబ్బాయి అడిగిందని ఈ అబ్బాయి ఈ రోజు అడిగారు సార్, వచ్చి అడిగితే మీ అమ్మకు ఫోన్ చేసి చెప్తా ఉన్నాను నేను. మీ అమ్మ కాడ పోదామని చెప్పాను సార్, అవునా కదా చెప్తే ఈ రోజు అన్నం ఊరు అన్నం కలిపి నోట్లో పెట్టుకున్నావు సార్, మొత్తం బియ్యం బియ్యం గానే ఉన్నా సార్. అవును బీచ్ అడుగుతా ఉంటే కింద పైన ఒక్కటి అటు ఉంది కింద బాగుంది అని చెప్తున్నాను సార్. మేము అన్నానికి పోతే సగం బాగుండదు, మేము అసలు అన్నం కూడా తినలేదు సార్. ఇప్పుడు అన్నం చూడిపిన కింద అంతా ఉడకుంటా వచ్చేసింది సార్, బీమ్ బీమ్ వచ్చేసింది సార్, పడేస్తే స్కూల్ ఎల్ఏ సాగరంలో మిడ్ డే మీల్ కు సంబంధించి కొంత నిన్న ఇబ్బంది జరిగిందని చెప్పి ప్రధాన ఉపాధ్యాయులు పిలవడం జరిగింది. ఎంఈఓ 1 ఎంఈఓ 2 నేను ఇద్దరం వచ్చాం. వచ్చిన తర్వాత మేడం గారు టీచర్స్ వాళ్ళు పిల్లలు చెప్పినటువంటి విషయాలంతా తెలుసుకొని వీళ్ళతో ఆమెతో ఏజెన్సీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వీళ్ళు గతంలో కూడా సరిగా చేయలేదనే విషయాన్ని చెప్పారు. మేమైతే ఈ మధ్య కొత్తగా వచ్చాం కాబట్టి ఎన్నిసార్లు మీరు ఆ విధంగా వాళ్ళకి నోటీసులు ఇచ్చారు, ఏంది విషయాలని చెప్పి మేడం గారిని ఈరోజు కూడా అడిగాం. మొత్తం గతంలో ఏదో 2-3 ఇచ్చిండారు, ఇప్పుడు కూడా 4 ఏదో ఇస్తున్నాము అని చెప్పి చెప్పారు. ఈరోజు కూడా సరిగా అన్నం ఉడకలేదు అనేటువంటి ఇది చెప్పడం జరిగింది హెచ్ఎం గారు. తర్వాత దీని మీద కూడా కనుక్కోవడం జరిగింది. పిల్లలకైతే ఆ భోజనం కొంతమందికి పెట్టారు, పెట్టినటువంటి భోజనంలో సరిగా ఉడకలేదు అనేటువంటి ఉద్దేశంతో పిల్లలు వాటిని పారబోయడం జరిగింది. నేను ప్రధాన ఉపాధ్యాయులకి ఆ కమిటీ వాళ్ళని తల్లిదండ్రులని అందరినీ పిలవనంపించి మీరు అందరు మాట్లాడుకుంటే ఇది 3-man కమిటీ ఉంది కాబట్టి ఎంపీడీఓ గారు తహసీల్దార్ గారు ఎంఈఓలు అందరం వచ్చి కూడా ఖచ్చితంగా ఇక్కడ పిల్లలకు ఒక మంచి భోజనాన్ని ఏర్పాటు చేయాలి కాబట్టి ఫర్దర్గా వాళ్ళతో ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అనేటువంటిది కమిటీ నిర్ణయించి భోజనం అయితే బిడ్డలకు నాణ్యంగా అందించే ఏర్పాటుని చేస్తామని తెలియపరుస్తున్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరం లాంటిదని, పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం కొండంత భరోసానిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్బి అమ్జద్ బాషా అన్నారు. కడప నగరంలోని ఉప ముఖ్యమంత్రి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎస్బి అమ్జద్ బాషా నివాస కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ క్రింద మంజూరైన 9.16 లక్షల రూపాయల చెక్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పేదల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల వెన్నంటే ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవాడిని ఆదుకోవడానికి ఆరోగ్యశ్రీ పథకం వర్తించని జబ్బులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద పేదలకు ఆర్థిక సహాయం అందించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. కడప నగరంలో ఈ 4 ఏళ్లలో 8 కోట్ల రూపాయలకు పైగా ముఖ్యమంత్రి సహాయం కింద ఇంత పెద్ద మొత్తంలో పేద ప్రజలకు సహాయం అందించడం గొప్ప విషయమన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 5 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద లివర్ ట్రాన్స్ప్లాంట్ చికిత్సకు దాదాపు ఒక్కొక్కరికి 30 లక్షల రూపాయలు సాయం అందించడం జరిగిందన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈరోజు 6 చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. 9,16,000 రూపాయలకు సంబంధించి చెక్లను 6 చెక్లను ఈరోజు వాళ్ళకు అందజేయడం జరిగింది. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరి ఈ 4 ఏళ్ల కాలంలో మరి ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆరోగ్యశ్రీని బలోపేతం చేస్తూ ప్రతి 1,000 రూపాయలు దాటితే మరి వాళ్ళకందరికి కూడా ఆరోగ్యశ్రీలో మెరుగైన వైద్యం అందిస్తూ మరి గతంలో కేవలం 1,034 వ్యాధులు ఉన్న ఆరోగ్యశ్రీకి
मरी सुमार 3400 పైచిలకు వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ మరి ఆరోగ్యశ్రీలో 1000 రూపాయలు దాటేసాలు ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలోనే సుమారుగా 80% మందికి ఈ రోజు లబ్ధి చేకూర్చే విధంగా మరి ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరి రూపకల్పన చేయడం జరిగింది తద్వారా ఈ రోజు చూస్తే రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి బిలో పావర్టీ లెవెల్ నుంచి అందరూ కూడా ఎవరకైతే 5 లక్షల వరకు ప్రతి ఏట ఆదాయం ఉందో మరి వాళ్ళకందరికీ కూడా ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఇస్తూ మరి వాళ్ళకందరికీ కూడా ఈ రోజు ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్యం అందించడం జరుగుతుంది మరి అదే విధంగా ఆరోగ్యశ్రీ కూడా గతంలో మనం చూశాం చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి ఏ విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యశ్రీగా మార్చిన పరిస్థితి మనం చూశాం मरी आरोग्यश्री कॉस्पिटल ये हास्पिटल वेल्लना मरी मैं बेड ले अडमिशन लेवनि मरी तीस उ पैस्थि मैं गत चूसा एंकंटे वालू वैद्यम चाहू मरी हास्पिटल को बिल्स अभी पे जी इवा प्रभुत्न तरह गौरव मुख्यमंत्री गारु आरोग्यश्री पथका मरी ये प्रतिष्ठात्मक मरी మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఇటీవల చంద్రబాబు పులివెందుల పర్యటనతో వైసీపీ నేతల్లో భయం మొదలైందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు గోవర్ధన్ రెడ్డి హరిప్రసాద్లు మండిపడ్డారు కడప నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పైడిపాలెం ద్వారా నీళ్లు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుందన్నారు రాయలసీమ రతనాల సీమగా అంటారని జగన్ వ్యవహరిస్తున్నారన్నారు పులివెందులలో చంద్రబాబు సభకు వచ్చిన జనసమూహాన్ని చూస్తే వైనాట్ పులివెందుల అనిపిస్తుందన్నారు రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరు అందాలని చంద్రబాబు ప్రాజెక్టులకు వేల కోట్లు ఖర్చు చేస్తే ప్రస్తుత సీఎం చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు ఈ ప్రభుత్వం అయిపోయింది ఎందుకంటే పులివెందులో విపరీతంగా జన ఆదరణ చూసిన తర్వాత వీళ్ళు ఏం మాట్లాడుతారు వీళ్ళు ఏం మాట్లాడకూడదో ఏం మాట్లాడుతారో నేను ఆయనకు ఎంపి గారికి గాని వీళ్ళకి గాని అర్థం కావడం లేదు మేము నిన్న ఎంపి గారు ఏదో పసుపు నీళ్ళతో శుద్ధి చేశాడు అయ్యా రేపు అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం గ్యారంటీ అమరావతి నుంచి కుప్పం వరకు పాలాభిషేకం రోడ్లన్నీ పాలాభిషేకం చేస్తాం మీ ముఖ్యమంత్రి దిగిపోయిన తర్వాత అది దాంట్లో ప్రజలే చేసేదానికి రెడీగా ఉన్నారు ఇదని నిన్న కదిలికపోతే వేల మంది ఎక్కడ పడ్డా జనం జనసందడి అసంతో బయటికి పోడానికి కూడా దారి లేదు అంత ఎందుకున్నారో మీ మీద వ్యతిరేకత రాయలసీమలో ప్రాజెక్టులు ఏ విధంగా మీరు ముంచేశారో అవి తెలియజేయడానికి చంద్రబాబు నాయుడు కొరిస్తే దానికి పోలీసు బందోబస్తు లేదు ఏదో ఒక విధంగా అడ్డుకోవాలని చెప్పి ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కూడా ఆ పని చేస్తున్నాడు సిగ్గులేదా మీకు అడుగుతున్నా ఒక ప్రతిపక్ష నాయకుడు పరిశీలన నుంచి వచ్చేదానికి వస్తే ప్రశ్నించేదానికి వస్తే మీరు దానికి జవాబు చెప్పాలా కానీ మీరు ఈ విధంగా ఏదో ఒక విధంగా దౌర్జన్యం చేసాం ఇంకోటో లబ్ధి పొందాలంటే ఇప్పటికే ప్రజలకు అర్థమైపోయింది మీరందరూ ఇళ్ళకు పోయేది గ్యారంటీ 175కు 175 సీట్లు తెలుగుదేశం పార్టీ రేపు ఎమ్మెల్యేలు గెలవబోతున్నారు దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు ప్రజలు ఇప్పటికే డిసైడ్ చేశారు 5 కోట్ల మంది ఆంధ్రులు మీకు కనీసం ఒక్కరు కూడా ఓటేసేదానికి సిద్ధంగా లేరు పిచ్చోడు చేతికి రాయిచ్చినట్టు అయిపోయింది ఈ ప్రభుత్వం పిచ్చి తొక్కుల కన్నా అద్వానంగా ఉంది ఎప్పుడెప్పుడు ఈ ముఖ్యమంత్రి దిగిపోతాడు ఎప్పుడెప్పుడు ఈ రాష్ట్రానికి దిశ దశ నిర్దేశించే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు తప్పకుండా ఆ రోజు దగ్గరలో పడుతుంది కాబట్టి ఈ అవాకులు చవాకులు పేలకుండా ఉన్న ఈ 6 నెలల్లో 9 నెలల్లో మీరు ప్రజాసేవ చేయండి కడపను అభివృద్ధి చేయడానికి మేయర్ గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు ప్రయత్నం చేయండి కానీ సిగ్గు లేకుండా మా నాయకుని విమర్శిస్తే ప్రజలు హర్షించారని చెప్పి తెలియజేసి రాష్ట్రంలో నాయి బ్రాహ్మణుల పట్ల కించుపరిచేలా వ్యాఖ్యలు చేసిన టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ యానాదయ్య డిమాండ్ చేశారు లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా నాయి బ్రాహ్మణులను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొద్ది రోజుల క్రితం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నిర్వహించిన ఇంటర్వ్యూలో తమను కించపరిచేలా జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు గతంలో కూడా చాలాసార్లు జేసీ బ్రదర్స్ చిన్న కులాలను చిన్నచూపుగా చూడటంతో పాటు వారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం నాయి
బ్రాహ్మణులను అమరావతిలోని సెక్రటేరియట్లో ఘోరంగా అవమానించారని గుర్తు చేశారు. దాని ఫలితాన్ని చంద్రబాబు అనుభవించి సీఎం పదవిని సైతం పోగొట్టుకున్నారని గుర్తు చేశారు. ఇప్పటికైనా జేసీ ప్రభాకర్ నాయి బ్రాహ్మణులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేని ఎడల రానున్న రోజుల్లో జేసీ బ్రదర్స్ పై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. రాధాకృష్ణ గారు ఒక ఇంటర్వ్యూలో మన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ దివాకర్ రెడ్డి గారి ప్రభాకర్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ చేస్తూ నాయి బ్రాహ్మణులను కించపరుస్తూ అవమానిస్తూ మాట్లాడడం జరిగింది. దానిపైన ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం మరియు కార్పొరేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా జేసీ బ్రదర్స్కి కులాలంటే గౌరవం లేదు. గతంలో ఇదే జేసీ ప్రభాకర్ రెడ్డి మా గాంధీ ఆర్టీఓ గారిని అవమానించడం జరిగింది. దానిపైన రాధాకృష్ణ గారు రెచ్చగొట్టి అడగడం, దాన్ని ప్రోత్సహించుకొని ఆ రోజు ఆ మంగళోడు గడ్డం కోరికగానే జైలు పంపించాడు అని ఆ మంగళోడే ఈ అధికారి కూడా మంగళోడేనే చాలా నీచంగా అవమానకరంగా కుల అహంకారంతో గజ్జిబట్టి మదం బెక్కినటువంటి ఒక మదపటి ఏనుగులాగా అవమానకరంగా మాట్లాడడం జరిగింది. దానికి తోడుగా మా కుల సోదరుడు ఒకడు ఫోన్ చేసి, అయ్యా మా కులాన్ని నువ్వు ఇంట కించపరుస్తుంటే ఏ మూసుకో, నువ్వు నాకు కూడా ఫోన్ చేసేదానికి, కేసు పెట్టుకుంటావు కేసు పెట్టుకో, జైలు పంపించుకుంటావు పంపించుకో అనేటువంటి అహంభావపూరితంగా ఏదో మాట్లాడినా అనకుండా అనడం చాలా, ఇది సోషల్ మీడియాలో కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలో ప్రతి ఒక్క దగ్గర కూడా నాయబ్రాహ్మణులు అందరూ కూడా దీనిపైన తీవ్రంగా నిరసన తెలియజేస్తున్నాం. ఈ తెలుగుదేశం పార్టీలో చాలా చంద్రబాబు నాయుడు గారితో సహా అందరూ కూడా ఈ కులాలపైన చిన్న కులాలంటే చిన్న చూపు. గతంలో ఈ విధంగా చంద్రబాబు నాయుడు సాక్షాత్ సచివాలయంలోనే ఇదే నాయబ్రాహ్మణులని మీ తోకలు కదిలిస్తా మిమ్మల్ని ఎవడు రాణించాడు సచివాలయానికి, మిమ్మల్ని గుడిమెట్లు ఎక్కి నేను అవమానించారు. అవమానించినందుకు 2019లో తెలుగుదేశం పార్టీకి మా దగ్గర ఉండే కత్తులను పదును పెట్టి తోక కత్తిరించి చంద్రబాబు నాయుడు ఇంటికి పంపించడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కాన్వాన్ పై వైసీపీ గూండాల దాడిని తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు హేయమైన చర్యగా అభివర్ణించారు. చిత్తూరు జిల్లాలో తమ్మళ్లపల్లి పుంగనూరు నియోజకవర్గాల్లో అశేష జనవాహిని మధ్య చంద్రబాబు రోడ్ షో జరుగుతుండగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు రాళ్లతో దాడి చేసి పలువురిని గాయపరిచారు. అనంతరం పలు వాహనాలు పలు షాపులు దగ్ధం చేశారన్నారు. రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబుకు కూడా గాయాలయ్యాయని, ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన దాడులు మానుకోలేదంటే తగిన గుణపాఠం చెప్తామని వెంకటేశ్వరరావు తీవ్రంగా హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే ఆలోచనతో ఉన్నట్లయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున పాదయాత్ర చేసి ఉండేవారా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. మరి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చంద్రబాబు గారు కానీ మరి అనేక మందికి ఆ మీటింగ్లో గాయాలు జరగడం చూసాం. ఒక పార్టీకి జెండా పట్టుకుని వెళ్ళే కార్యకర్తలను భయభ్రాంతులు చేసి ఆ పార్టీని నిర్వీర్యం చేయాలని అనుకుంటున్న ఈ వైసీపీ పాలకులకు ఒకటే బుద్ధి చెప్తారు గతం రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఎంత తొక్కేద్దాము అనుకుంటే అంత రెట్టింపు ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీటింగులకు అటెండ్ అయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. ఒక్కసారి వాళ్ళు ఆలోచించుకోవాలి, మరి ఏ ఆలోచనతో మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క ర్యాలీలను కానీ మరి నారా లోకేష్ గారి యొక్క పాదయాత్రలు కానీ అడ్డుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. మీకు దమ్ముంటే బహిర్గతంగా మరి డిఎండి ఢీకునే విధంగా మీరు వచ్చినట్లయితే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే విధంగా ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి అదే కాదు, చాలామంది వైసీపీ నాయకులు చవాకులు పేలుతున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు మాట్లాడండి. మీరు ఇచ్చే సోషల్ మీడియాలో యాడ్లు కానీ మరి తప్పుని ఏ విధంగా క్రియేట్ చేసి ప్రజలకు పంపాలి అనే ఆలోచనతో మీరు ఆ సోషల్ మీడియాలో యాడ్లు కూడా మీరు ఇస్తున్నారు. ఒక్కసారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు మాట్లాడడం కానీ మీ భవిష్యత్తును ఆలోచించుకుని మాట్లాడడం కానీ ఆలోచించుకోవండి. ఎందుకంటే రాబోయేది 100%. తెలుగుదేశం ప్రభుత్వమే వస్తుంది. మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలోని అందరికీ ఏ విధంగా అయితే మేలు చేశారో అదే విధంగా మేలు చేసే పరిస్థితులు అయితే ఉంటాయి. కానీ ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్త జోలికి కించపరిచే విధంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా అలగదొక్కే కార్యక్రమం మా నాయకుడు లోకేష్
నారా లోకేష్ గారి ద్వారా చర్యలు ఉంటాయి అని చెప్పి సందర్భంగా మేము అందరం కూడా హెచ్చరించడం జరుగుతుంది. ఏం మాట్లాడుతున్నారని నోటికి వచ్చినట్టు వాగుతున్నారు. వాగే ముందు మీరు కూడా గతం గురించి ఆలోచించుకుని మాట్లాడండి. ఏం మాట్లాడినా సరే ఆ మాట్లాడిన మాటకు గ్యారంటీగా చర్యలకు ప్రతిచర్య ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ దగ్గర అందరూ సెలవు తీసుకుంటున్నా. టీడీపీ అధినేత చంద్రబాబుపై రాళ్ల దాడి పిరికిపంద చర్య అని నూజివీడు టీడీపీ నాయకులు కాపా శ్రీనివాసరావు అన్నారు. పులివెందులలో టీడీపీకి ప్రజలు బ్రహ్మారథం పడుతున్నారని, తాడేపల్లి ప్యాలెస్ లో సీఎం జగన్ కు నిద్రలేని రాత్రులు మొదలయ్యాయని అన్నారు. పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిన జగన్ ను జాతి క్షమించదని, వైసీపీ పాలనలో కూల్చడం దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఏదైతే దానికి మీరు కట్టుబడి ఉండాలి. 2014 నుంచి 2019 వరకు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ సాగునీటి మీద, ఈ సాగునీటి ప్రాజెక్టుల మీద, పంట కాలువల మీద ఏమైతే ఖర్చు పెట్టామో దాన్ని ప్రజల వద్ద చర్చి పెట్ట మేము సిద్ధంగా ఉన్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి 151 మందిని అసెంబ్లీలో మరి ఎమ్మెల్యేలతో గెలిచినటువంటి మీరు ఈ రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారనేది మరి మేము కూడా మీ ఛాలెంజ్ ఇస్తుతా ఉన్నాం. మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే మరి మా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉండదు, మీరు కూడా దానికి సిద్ధంగా ఉండాలనేది కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో 4.5 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం మరి అధికారం చేపట్టిన దగ్గర నుంచి వీళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలని ఏమైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి చేసిన వాగ్దానాలు ఏమైతే ఈయన మరి పూర్తి చేశారని మా నాయకుడు ఈరోజు రాష్ట్ర నలుమూలలో కూడా మరి ఆయన వయసును కూడా లెక్క చేయకుండా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా మరి ఈరోజు ప్రజా సమస్యలను తెలుసుకుంటూ మరి ఈరోజు పర్యటన చేస్తూ ఉంటే నీ సొంత నియోజకవర్గం నీ ఇలాకాలో ఈరోజు బ్రహ్మరథం పట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నీ పత్రం మొదలైంది ఏదైతే నీ పులివెందుల్లో బ్రహ్మరథం పెట్టారో ప్రజలందరూ ఈరోజు తాడేపల్లి ప్యాలెస్లో పడుకున్నటువంటి నీకు నిద్ర పట్టగా ఈరోజు మా నాయకుడి మీద రాళ్ళు దాడి చేయించడం అనేది చాలా చిక్కుచేటు, చాలా పిరుగుబంద చర్య అనేది కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ పిరుగుబంద చర్యలకు భయపడే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నో చూసినటువంటి వ్యక్తి. ఈ నెల 6న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మల్లవల్లి పర్యటనను విజయవంతం చేసేందుకు స్థానిక జనసేన నాయకులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. 2016లో ఇండస్ట్రియల్ ఎస్టేట్ కు భూములు అందించిన రైతులకు ఇప్పటి వరకు నష్టపరిహారం ప్రభుత్వం అందించలేదని, నష్టపరిహారం కోసం నిరసన కార్యక్రమాలు చేపట్టిన రైతులపై అక్రమ కేసులు పెట్టారని నాయకులు ధ్వజమెత్తారు. రైతులను పవన్ ఓదార్చి వారికి తన మద్దతు ప్రకటిస్తారని చెప్పారు. ఈ రోజు నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మరి ఈ రోజు మరి చిన్న నూజివీడుకి సంబంధించిన నాయకులు ఒకసారి చేరి మరి రేపు 6వ తారీఖు ఆదివారం ఉదయం 11 గంటలకి మల్లవల్లి ఇండస్ట్రీల్లో రైతులకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించడానికి, రైతుల గొంతుకి వినిపించడానికి పవన్ కళ్యాణ్ గారు రేపు ఆదివారం 11 గంటలకి మల్లవల్లి ఇచ్చేస్తున్నారు. ఆ సందర్భంగా నూజివీడు నియోజకవర్గం నుండి అశేష జనవాహిని తరలి వెళ్లే విధంగా మరి ఈ యొక్క మీటింగ్ పెట్టుకొని ఏ విధంగా వెళ్ళాలి, ఈ విజయాన్ని, ఈ యొక్క యాత్రని విజయపదాలు నడిపించాలని ఈ 4 నూజివీడు మండలం, 3 ముసునూరు మండలం, ఆకరిపల్లి మండలం, చాటరాయ మండలం, నూజివీడు మండలం, మరి నూజివీడు టౌన్ నుంచి వేలాది మంది జనసేన కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమాన్ని వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ ఆ ప్రజల గొంతుకను ఈ ప్రభుత్వం చెవును వినపడేలాగా వినిపించాలని జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. నా పేరు తేష్టి రామశెట్టి, నూజివీడు నియోజకవర్గం జనసేన వీర మహిళ. మనం చూస్తూనే ఉన్నాం ఈ 125 రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో మహిళా రైతులు కూడా ఉన్నారు. వాళ్ళు మీ పోలీసులు పెట్టిన ఇబ్బందుల గురించి కళ్యాణ్ గారి దృష్టికి మన జనవాణి కార్యక్రమం ఏలూరులో తీసుకెళ్ళడం జరిగింది. ఆ కళ్యాణ్ గారు వాళ్ళ బాధలకి చలించి ఆ పోలీసులు పెట్టిన అరాచకాన్ని ఖండిస్తూ ఈ నెల 6వ తేదీన మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాకు వచ్చి వాళ్ళకి తగిన న్యాయం చేస్తారని చెప్పి హామీ ఇచ్చారు. కావున జనసేన వీర మహిళలు అలాగే జనసేన నాయకులు
రైతులు అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాల్సిందిగా జనసేన పార్టీ నూజివీడు నియోజకవర్గం తరపున నేను కోరుతున్నాను. జై జనసేన. రాష్ట్ర ప్రభుత్వ అక్రమ అవినీతిని ప్రశ్నించేలా బీజేపీ దశలవారీ పోరాటం ఉంటుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. రాష్ట్రంలోని పంచాయతీల హక్కుల పరిరక్షణకు ఈ నెల 10వ తేదీన చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తూ పెద్ద ఎత్తున కేంద్ర నిధులను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ పనిచేస్తుందని, గ్రామాల వికాసానికి కేంద్రం కృషి చేస్తుంటే పంచాయతీల వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. నిధులు ఏ విధంగా కేంద్రం నిధులిస్తే వాటిని దుర్వినియోగం చేస్తున్నారు, నవరత్నాల పేరు మీద ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారనే విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి పెద్ద ఎత్తున పోరాట పందాన్ని మేము ఎంచుకోవడం జరిగింది. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఓ తిరుగులేని శక్తిగా పెంచడానికి పురంధరేశ్వర గారి నేతృత్వంలో మీ అందరం కూడా ఆ విధంగా ఉద్యమ పంతాన్ని తీసుకొని ముందుకెళ్తున్నాం. రాబో కాలంలో జనసేనతో కూడా కలిసి ఈ యొక్క పోరాటాల్లో పాల్గొని ముందుకెళ్తామని మీ అందరికి తెలియజేస్తాం. కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ రాష్ట్రం పైన కూడా పెత్తందారి వ్యవస్థను దూరం చేసాం. 356 అధికారిని కానీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఏదైతే ఉందో 357 సంబంధించి అధికారిని కానీ పార్టీ ఎప్పుడు వినియోగించలేదు. తప్పకుండా ఆర్థిక నియంత్రణ తీసుకురావడానికి అనేక రకాల హెచ్చరికలు తెలియజేయటం, FRBM సంబంధించిన అనేక నియమాలు పెట్టడం, అలాగే ఏ రాష్ట్రానికైతే దారి తప్పిందని తెలిసిన ఆ రాష్ట్రాలకి ఆ విధంగా మాట్లాడి చేయటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కూడా ఆ విధంగా చేయటం జరిగింది. కోవిడ్ నేపథ్యంలో అనేక రకాల మార్పులు తీసుకొచ్చే నేపథ్యంలో కొన్ని వెసులుబాట్లు ఇవ్వటం జరిగింది. కేవలం ఆంధ్రప్రదేశ్కే కాదు, దేశంలోని అనేక రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే ఏదైతే ఫెడరల్ వ్యవస్థలో 1/3 పైనగా ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని అణిచేయాలనే ఆలోచనతో కాకుండా నియంత్రణ చేసి ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తుంది. కనుకనే ఆ విధంగా చేస్తుంది. దానికి ఏదో ఈ ప్రభుత్వానికి మేము పెద్ద ఎత్తున సాయం చేస్తున్నాం అనే ఆలోచన అయితే అనేక రకాల చేస్తున్నారు, అది నిజం కాదు. ఆ విధంగా తప్పనిసరిగా ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. రాబో కాలం కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరిగింది. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారని, రాష్ట్రంలో కూడా టీడీపీ పరిస్థితి బాగోలేదు, ఇవన్నీ చూడలేక చంద్రబాబు దాడులు చేస్తున్నాడని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. దాడులు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడేలా చూస్తామని మంత్రి పెద్దిరెడ్డి హెచ్చరించారు. మరి ఇదంతా కూడా నాకు తెలిసి కుప్పంలో ఆయన ఓడిపోతూ ఉన్నాడు. కుప్పంలో పరిస్థితి బాగాలేదు, మరి జిల్లాలో పరిస్థితి బాగాలేదు, రాష్ట్రంలో పరిస్థితి బాగాలేదు. ఇవన్నీ తెలుసుకొని అతను దివాకలా కోరుతూ ఇట్లా రౌడీయజానికి గుండాయజానికి తరలేపాడు అని దీన్ని పోలీసులు చాలా చాకచక్యంగా అడ్డుకున్నారు. ఎస్పీ కానీ అక్కడ డిఎస్పీ కానీ మరి ఈరోజు వారికన్నా కొద్దిగా ఇతను మాదిరే రెచ్చగొట్టే విధంగా ఇతను ఏదైతే వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టాడో ఆ విధంగా వాళ్ళు రెచ్చిపోయింటే చాలామంది చనిపోయేవాళ్ళు. మరి ఆ పరిస్థితి లేకుండా సమన్వయం పాటించి వాళ్లకు దెబ్బలు తగిలినా కూడా ఓపికతో దీన్ని సామరస్యంగా పరిష్కరించే విధంగా చేశారు. మరి ఈ దారుణాన్ని అతి దారుణంగా అతను మాట్లాడడం, దానికంటే దారుణంగా వాళ్ళందరూ కూడా రెచ్చిపోవడం, ఇవన్నీ చూస్తామంటే చంద్రబాబు ఏ రకంగా రాజకీయాలు చేస్తూ ఉన్నాడు, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని తిరిగి ఆయన ఎన్నికల్లో ఎదుర్కోబోతూ ఉన్నాడు అనేది ప్రశ్నార్థకంగా మారింది. తప్పనిసరిగా దీని మీద ప్రభుత్వం సీరియస్గా స్పందించేదే కాకుండా ఎవరైతే కల్పిట్స్ ఉన్నారో, ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉచితంగా శాశ్వత లోక్ అదాలత్లో అందరికీ సమాన న్యాయం. డిఆర్డిఏ మీటింగ్ హాల్లో ప్రజా ప్రయోజన సేవల కొరకు అవగాహన సదస్సు. వరద బాధితులకు సహాయం అందించడంలో అధికారులు వైఫల్యం, బాధితుల ఆందోళన. సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరం. సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన 9.16 లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.